తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, దేవదేవుడే పంపగ ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టినంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా, మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. వెల్కమ్ ఇద్దరికి ఉగాది శుభాకాంక్షలు. థాంక్ యూ. షీస్ చాందిని. డ్యూయట్ సాంగ్ బాగా చేసారు ఇద్దరు. ఎవరు అబ్బాయి మీకు ఎలా కనిపిస్తే అలా ఈ స్టెప్ రాకపోతే రాలేదేంటా అని. ఇది పాత వర్షిణి కాదు, అంతకంటే దారుణం. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. హలో అండి. హలో. హాయ్ సుధీర్. ఎందుకంత సిగ్గుపడుతున్నావు? నాకు అమ్మాయిలు చూస్తే సిగ్గు. అబ్బా అబ్బా, ఇంకో మాట చెప్పొచ్చుగా. ఏంటి ఇప్పుడు రిలీజ్ అయ్యి కళ్ళు తెరుచుకొని వచ్చావా? ఇప్పుడు నాకు కాలు పట్టుకొని, సుధీర్ నువ్వు అంటే నాకు ఇష్టం, నేను తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను, మనకు తెలుసే ఎన్ని. చిచ్చి, ఈడు మొహం చూస్తే చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయింది. తగిలిపెట్టండి సార్. ప్రదీప్ గారు చివరికి సబ్బు కూడా సంస్కారం ఉంటదేమో, వీడికి మాత్రం అసలు వస్తుందో రాదో ఆ దేవుడికే తెలియాలి. తగలబెట్టండి ప్రదీప్ గారు. ఆవిడ అలా అంటారు సార్, పాత వాళ్ళు కదా అలా అలాగే ఉంటారు. అంటే ఏంటి, నాకంటే అందగాడు ఉంటాడా? ఆ ఉంటాడు. ఎవరున్నారు? మన సెట్ బాయ్స్ లోనే 8 మంది ఉంటారు. మన సెట్ బాయ్స్ మొత్తం ఎంత మంది? 8 మంది. అయితే అందరూ అందంగా ఉంటారు మాట. అమ్మాయి సిగ్గుతో తల్లాటి తిప్పుకుంది. నీ ముఖం చూడలేక అటు తిరిగింది. మాకైతే అలవాటు. సుధీర్, నేను నిన్ను టీవీలో చూసినట్టే అచ్చు బయట కూడా అలానే ఉన్నావు తెలుసా? మీది బ్లాక్ అండ్ వైట్ టీవీయా? అవును. సుధీర్, నీకు విషయం తెలుసా? ఏంటి? నిన్ను హీరోగా చూడాలని చెప్పి మా బామ్మగారు కల. మరి ఆవిడ తీసుకురావాల్సింది. ఆవిడ చచ్చిపోయారుగా. ఇలాంటి కళలు కంటే మరి ఉంటారా? సారీ బామ్మగారు. నేను నిన్ను ఫస్ట్ టైం ఎప్పుడు చూసానో తెలుసా? ఎప్పుడు? నువ్వు మా ఊర్లో ఈవెంట్ కి వచ్చావు కదా, అప్పుడే చూసి పడిపోయాను. మీరు ఆ ఈవెంట్ లో దూరం నుంచి చూసారా? మీకెలా తెలుసు? లేకపోతే ఇంత దూరం ఎందుకు వస్తారు? సుధీర్, నాకు నీ జోకులు అంటే చాలా ఇష్టం తెలుసా? సుధీర్ జోక్ చేస్తాడని మీరు జోక్ చేశారు చూడండి, ఇది హిలేరియస్ పంచ్. ఓ నేను ఈ సైడ్ కదా. అమ్మా మీరు వెళ్ళి కూర్చోండి, కాసేపాక మేము మాట్లాడుకుంటాం. ఏం చందినిరా, ఏం చమ్మకిదిరా, ఏం మెరిసెనురా కమ్ములారా.